శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రాలజీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ ప్రముఖ వ్యక్తియే గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క తేదీ కనుక మనం చూసినట్టయితే, నరేంద్ర మోడీ గారు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక వార్డు నెంబరు, ఒక కార్పొరేటరు కావాలంటేనే ఎంతో కష్టపడితే కానీ ఆ యొక్క అధికారం అనేది కూడా రాదు. కానీ మన భారతదేశానికే ప్రధానిగా తను గెలుపొందాడు, ఎన్నికయ్యాడు అంటే నిజంగా అతను ఎంత పవర్ఫుల్గా ఉండాలి తన నెంబరు. మీరు గమనించండి, నరేంద్ర మోడీ గారు ఏ న్యూమరాలజీ కానీ ఏ ఆస్ట్రాలజీ పరంగా కానీ తన పేరు కరెక్షన్ చేసుకోలేదండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యఫలమో కానీ వాళ్ళ తల్లిదండ్రుల నోట్లో నుండి వచ్చిన ఆ అమృతమైన పేరే ఇతని, ఇతను ఆ పేరు వలనే ఈరోజు మనం భారత ప్రధానిగా చూస్తున్నాం. అంటే ఎంత గొప్ప విషయం అండి. అది అతనికి ఎలా వచ్చిందంటే, తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తను పెట్టుకున్న పేరు మ్యాచ్ అయింది, అందుకే ఆ స్థాయి పెరిగింది. మీరు గమనించండి, 17వ తారీఖు 1950లో పుట్టినటువంటి నరేంద్ర మోదీ గారు 8/5 కాంబినేషన్లో పుట్టారు. తను పెట్టుకున్నటువంటి పేరు నరేంద్ర మోడీ అనే పేరును మీరు క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 41 నంబర్ వస్తుంది. ఈ 8వ తారీఖు 17వ తారీఖు 26వ తేదీలలో పుట్టిన వారికి డెస్టిన్ నంబర్ మిత్ర సంఖ్యగా వచ్చినట్టయితే మీకు అసలు తిరుగుండదండి. ఈవెన్ మనం గమనించండి, నా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా 41. ఈ 41 అనేది కూడా అసలు చాలా పవర్ఫుల్ సంఖ్యాబలం. మీరు గమనించండి, మీరు వైజాగ్ ప్రాంత వాసులైతే, సిటీలో ఉన్నటువంటి వైజాగ్ ప్రజలకు చెప్తున్నాను, మీరు వైజాగ్ నగరంలో మనకు గమనించవచ్చు, బస్టాండ్ దగ్గర, బిగ్ బజార్ దగ్గర, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ బిగ్ బజార్ అపో బ్యాక్ సైడ్లో మీకు పక్కన ఉన్నటువంటి ఒకటి సాయిరామ్ పార్లర్ అనే ఒక కేఫ్, అంటే ఆహారపు అంటే హోటల్ అనేది కూడా ఉంది, బస్టాండ్లో కూడా ఉంది. ఇది 41 నంబర్లో ఉంది కాబట్టి ఆ హోటల్ అని కూడా చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున నడిచే అవకాశాలు ఉంటాయి. అలా వ్యాపార సంస్థలకు కానీ మన పేరులో కానీ ఉన్నట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే తప్పకుండా 100కి 100% మీరు సక్సెస్ అవుతారండి. మీరు న్యూమరాలజీ ఆస్ట్రాలజీని నమ్మినా నమ్మకపోయినా జరిగేవి మాత్రం అదే, మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. మీరు పుట్టినప్పుడు బాల్యం కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, దానిలో కొన్ని సంవత్సరాలు మనం నిద్రకు ఉపక్రమిస్తాం, దానిలో మనం పండుగలు పబ్బాలు అని చెప్పేసి మనకు దాన్ని ఖర్చు చేస్తాం. ఇంకా మనకు మిగిలేది కొద్ది రోజులే, ఆ కొద్ది రోజుల్లో చదువుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, ఎన్ని ఉంటాయని తతంగాలు, ఆ టైము మీరు వేస్ట్ చేస్తున్నారు. మీ టైం మీరు వేస్ట్ చేయకండి దయచేసి. మీ పేరులో అదృష్ట సంఖ్య బలాన్ని పెట్టుకొని మీరు టైము ముందుకు నడిచినట్టయితే టైం కూడా మీకు సేవ్ అయిపోతుంది, మీరు మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. ఇంకా నేను చెప్పేది అది, మానవుని ఈ జన్మలో అసలు మీరు ఎన్నో జన్మలో ఉన్నారో, ఈ జన్మ ఎలా ఉందో అని కూడా మీకు పూర్తి వివరాలు మీకు తెలియజేయగలుగుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు.